రష్యాలో మిస్ అయిన హెలికాప్టర్ కథ విషాదాంతం. 22 మంది మృతదేహాలు స్వాధీనం. ట్రంప్ గెలవద్దని భార్య మెలీనా కోరుకుంటుందా? వైట్ హౌస్ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు. ఆగ్నేయాసియా దేశాల్లో రోడ్డు మృతుల సంఖ్య 66%. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి. రోజుకి అర్ధగంట మాత్రమే నిద్రపోతున్న హోరీ 12 ఏళ్లుగా చేస్తూ ఫిట్నెస్ లో అదర్స్. 14,000 కోట్లతో 7 వ్యవసాయ పథకాలకు కేంద్రం ఆమోదం. ఈ పథకాలకు కేంద్రం దాదాపు 14,000 కోట్ల ఖర్చు. జయా బచ్చన్ పార్లమెంట్ వివాదంపై కంగనా రనౌత్ స్పందన. జయాది అహంకారమని కామెంట్. ఓపెనింగ్ డే సందర్భంగా భారీ డిస్కౌంట్. కరాచీ మాల్ను లూటీ చేసిన పాకిస్తాన్ జనం. ఫైన్ లేకుండా దేశం విడిచి వెళ్లొచ్చు. దుబాయ్ అక్రమ నివాస బాధితులకు మరో అవకాశం. సిబిఐ అధికారులపై శాఖాపరమైన చర్యలు. 82 కేసులు పెండింగ్. సివిసి వార్షిక నివేదికలో వెల్లడి. జమ్మూ కాశ్మీర్ అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ సిఈసి భేటీ. 29 అసెంబ్లీ స్థానాలపై చర్చించామని, త్వరలో జాబితా విడుదలవుతుందని సమాచారం. తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు. 5 లక్షల చొప్పున వెంకయ్యనాయుడు సహాయం. తెలుగు రాష్ట్రాల్లో వరదల ప్రభావం. మరో 49 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. కృష్ణానది వరదలో కొట్టుకుపోయిన బోట్లు. ప్రకాశం బ్యారేజీ గేట్లకు ఢీ. ఐదు నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. మరో 4 రోజులు వర్షాలు వచ్చే అవకాశం. అభివృద్ధిలో కేసీఆర్ ఆదర్శం. ఎక్స్లో మేధావుల మధ్య చర్చ. ఆర్థికవేత్త ముత్తుకృష్ణన్ వెల్లడి. సీఎం నిలదీత, మంత్రుల అడ్డగింత. సర్కార్ వైఫల్యంపై వరద బాధితుల తీవ్ర ఆగ్రహం. వరద బాధితులకు ప్రభుత్వ సాయం 10,000. మృతుల కుటుంబాలకు 5 లక్షలు. సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో పారిశుద్ధ్య లోపం. వైద్య ఆరోగ్య శాఖ వైఫల్యం. పొంచి ఉన్న వ్యాధుల ముప్పు. వరద బాధితులను కాపాడటంలో చేతులెత్తేసిన ఖమ్మం అధికారులు. ధైర్యంగా వెళ్లి 9 మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్. వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. హెలికాప్టర్ తెప్పించలేని అసమర్థుడు రేవంత్. జగదీష్ రెడ్డి ఫైర్. రాయ్పూర్ 17 కోతులను కాల్చి చంపడంపై కలకలం. అటవీ శాఖ దర్యాప్తు ముమ్మరం. పారాఒలింపిక్స్ లో భారత్ కు ఒక్కరోజే 8 పతకాలు. సుమిత్, నితేష్ పసిడితో వెలుగులు. యుఎస్ ఓపెన్ లో బోపన్న జోడీ ఓటమి. ఈసారి 3వ రౌండ్లోనే బోపన్న, మాథ్యూ జోడీ విఫలం. ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతున్న సైనా నెహ్వాల్. 8 లేదా 9 గంటలు ప్రాక్టీస్ చేయడం కష్టంగా ఉన్నట్లు ఆమె వెల్లడి. మా నాన్న యోగిరాజ్ మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని అసలు అంగీకరించడు. యువరాజ్ సింగ్. రజనీ కూలీ కొత్త పోస్టర్ విడుదల. 1421 బ్యాచ్ తో దేవా పాత్రలో కనిపించిన రజనీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం కు విషెస్. హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటూ ఎక్స్ లో పోస్ట్. నా నెక్స్ట్ సినిమాకు పిల్లలు దూరంగా ఉండాలి. తదుపరి ప్రాజెక్ట్ పై క్యూరియాసిటీ పెంచిన హీరో నాని. మణిరత్నం అంటే ఇష్టం. బొంబాయిలో నటించలేదని 2 నెలలు ఏడ్చా హీరో విక్రమ్. ఏపీ వరద బాధితులకు ఆల్ టీమ్ విరాళం. సినిమా వసూళ్లలో 25% విరాళంగా ఆల్ టీమ్ నిర్ణయం.